గద్వాల్లో గద్వాల్లో బీసీల పరిస్థితి ఏందనేది ఒకసారి చూద్దాం ఇది గద్వాల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఓటర్లు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఓటర్లు గద్వాలలో ఉన్నారు గద్వాలలో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి పదహారు సార్లు ఎన్నికలు జరిగితే అందులో పదిహేను సార్లు ఓసీలే పదిహేను సార్లు ఓసీలు గెలిస్తే ఒక్కసారి గట్టు భీముడు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నుంచి తొంభై తొమ్మిదిలో గెలిచిండు ఒకే ఒక్కసారి పంతొమ్మిది యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన గద్వాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్కసారి బీసీ గట్టు భీముడుకు అవకాశం వచ్చింది అది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఇక్కడ మరి గద్వాలలో బీసీల జనాభా లేదా లక్ష యాభై ఆరు రెండు లక్షల ముప్పై నాలుగు వేలల్లో లక్షా యాభై ఆరు వేల ముప్పై మంది బీసీలే లక్ష యాభై ఆరు వేల ముప్పై మంది బీసీ ఓటర్లు ఉన్నారు అంటే అరవై ఆరు పాయింట్ ఐదు శాతం అరవై ఆరు పాయింట్ ఐదు శాతం మంది బీసీలు ఉంటే ఒకే ఒక్కసారి గట్టు భీముడు ఎమ్మెల్యే అయ్యుడు పదిహేను సార్లు రెడ్లు అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు ఇక పోనీ రెడ్లు పదిహేను సార్లు గెలవడానికి వాళ్ళ దగ్గర ఉన్న బలం ఎంత ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ ఓట్లు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు ఓట్లలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఓట్లు వాళ్ళై ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఓట్లు వీళ్ళ ఓట్లు వీళ్ళు ఒక్కడి మిస్ కాకుండా గుద్దుకున్నా కూడా డిపాజిట్ రాదు రాదు ఈ డిపాజిట్ రానటువంటి వాళ్ళు పదిహేను సార్లు ఎట్లా గెలిచిర్రు లక్షా యాభై ఆరు వేల మంది ఉన్నటువంటి బీసీలు ఒకేసారి ఎట్లా గెలవరు అంటే ఎవరి ఓట్లతోని ఎవరి ఓట్లతో ఎవరు బతుకుతున్నారు వీళ్ళు మీరు మీరు ఏమి చేసినా మీ కోట బీసీలు నిలబడితే మీరు గుర్తుపెట్టుకోరు మీరు ఏమన్నా చేసుకోరు ఓట మరి మీరెందుకు వెయ్యాలి అందుకోసమే తీన్ క్లియర్ గా గీత పెట్టిండు నాకు మీ ఓట్లొద్దు వద్దు మీరు మా ఓట్లు అడగొద్దు నాకు మీ ఓట్లొద్దు వద్దు మీరు మా ఊట్లు అడుకోవద్దు మీరు అక్కడ మేము ఇక్కడ ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో కూడా నా బీసీ సోదరులు నా బీసీ టీచర్లు ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా వాళ్ళు అక్కడ మనం ఇక్కడ మీకు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పన్నా టీచర్ ఎమ్మెల్సీ వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ నల్గొండలో మొత్తం టీచర్లు ఎంతమంది ఎమ్మెల్సి సారీ ఎంఎల్సి మొత్తం ఉన్న టీచర్లు ముప్పై రెండు వేల ఐదు వందల యాభై రెండు అనుకుంటా ఇంతమంది టీచర్లు ఉన్నారు సరే ఇందులో ఎంతమంది ఎన్రోల్ చేసుకుంటారు అనేది పక్క పెడితే ముప్పై రెండు వేల ఐదు వందల యాభై రెండు మంది టీచర్లలో రెడ్డి టీచర్లు ఎంతమంది ఉన్నారు ఇక్క ఎంతమంది ఉంటారు అనుకుంటారు చెప్పు రెడ్డి టీచర్లు ఇందులో ఎంతమంది ఉన్నారో తెలుసా ఇప్పుడు పిఆర్టీఈ నుంచి ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ నుంచి శ్రీపాల్ రెడ్డి ఇక్కడ నిలబడతా అని తీర్మానం అయింది కదా ఈ పిఆర్టీ ఇప్పుడు ఇందులో రెడ్డి ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు కామెంట్ లో తెలియజేయండి సాబ్ రెడ్డి ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనుకుంటారు ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం దాంట్లో రెడ్డి ఓటర్లు ఎంతమంది ఉన్నారు మీ అంచనా ముప్పై రెండు వేల మందిలో రెడ్డి టీచర్లు ఎంతమంది ఉన్నారు తెలియజేయండి ఒక్కసారి కామెంట్ లో చెప్పండి అశోక్ వస్తాను చెప్తాయి మీరు అంచనాలకు దగ్గరనే ఉన్నారు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇవి రెడ్డిల ఓట్లు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రెండు ఓట్లు రెండు వేలు కూడా లేవు రెండు వేల ఓట్లు కూడా లేవు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కానీ ఇటోగా రెడ్డి అయినా అటో రెడ్డి అయినా దిగిండు ఇందులో రేపు 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 చెప్తా డేటా మొత్తం సెగ్రిగేట్ చేస్తా ఉన్నాం రేపు చెప్తా పంతొమ్మిది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లతో టీచర్ ఎమ్మెల్సీ కాగలుగుతాడా కాలేదు కదా ఎవరు ఓట్లు కావాలి బీసీ ఎస్టీ కావాలి ఈ లోట్లతో కావాలంటే ఈయన ఏం చెప్తాడు ఇప్పుడు మనకు పిఆర్సీ రావాల్సిందే బకాయిలు మనకు రావాల్సిందే పాత పెన్షన్ విధానం రావాల్సిందే అని మనకు ముచ్చట్టు చెప్పుకొస్తారు ఈయన రెడ్డి గారు మరి ఉన్నది ఎవరు ఇప్పటి ఉన్నది వాళ్ళే ఈ నుండి పీకింది ఏం లేదు ఇప్పటిదాకా రాలే ఉద్యోగస్తులకు కొత్తగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ దుకాణం తెరిచి ఎందుకోసం ఈ మాట చెప్తారు ఇగో మీ ఓట్ల కోసం చెప్తారు మీ ఓట్ల కోసం చెప్తారులారా ఎస్టీ టీచర్లారా మైనార్టీ సోదరులారా సోదరి మనలారా ఈ ఓట్లు మనయి ఈడ క్లియర్ గా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు రెడ్ లై ఉన్నాయి ముప్పై వేల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉన్నాయి ముప్పై వేల పైచిలుకు ఓట్లు మనవి ఉన్నాయి ఎవరికి వెళ్ళాలి ఇక్కడిగా లెక్క తెలిసింది కదా లెక్క పక్కా వచ్చేసింది కదా ఈ లెక్క మీద ఈ గీత మీద ఆడదాం ఈ ఘాట ఇప్పటిదాకా రేమో మీరు ఐదు శాతం లేనటువంటి వాళ్ళంతా కలిసి పది శాతం రిజర్వేషన్ తీసుకుంటుంటే మరి ముప్పై వేల ఓట్లు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మీకెందుకు ఓటేయాలి అడిగిర ఈ కోట అన్యాయంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని అడిగిరా వీళ్ళు అడగరు వీళ్ళు వీళ్ళు అడగరు వీళ్ళు వీళ్ళ పిల్లల భవిష్యత్ కోసం పనిచేస్తారు తప్ప మన కోసం కాదు కాబట్టి ఈ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఉన్నోడికి డిపాజిట్ కూడా రాదు ఏం చేశారు ఇప్పుడు ఆడ ఇద్దరు రెడ్లు నిలబడుతున్నారు ఒక ఆయన నర్సిరెడ్డి ఒక ఆయన శ్రీపాల్ రెడ్డి దీంట్లో సిరసం చేస్తే ఎంత వస్తుంది అంటే తొమ్మిది వందల రెండు డెబ్బై తొమ్మిది 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 వందల డెబ్బై ఓట్ల తొమ్మిది ఒకరికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు పడతాయి వీళ్ళే వంచుకుంటే మన బీసీలై మన ఎస్సీలై మన ఎస్టీలై మన మైనార్టీలై ముప్పై రెండు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లలో ముప్పై వేల ఓట్లు మన ఇగ బిడ్డ తెలుసుకుందాం ఇక మీ మీరు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఈ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఎవరైతే రెడ్డి ఓటర్లు ఉన్నారో మా బీసీలకు మీరు ఓట్లు వేయకండి మా బీసీ అభ్యర్థులకు మీ ఓట్ వద్దు పెద్ద మరి మన సంఘాలు మర్చిపోరి సంఘాల తర్వాత సంఘాల తర్వాత పార్టీ సింబల్ చూసి పబ్లిక్ ఓటేస్తే ఎట్లయితుందో మీరు సంఘాన్ని చూసి ఓటేస్తే గిట్లే అవుతుంది గీలనేందుకడు మనం ఏ మన మన గౌడలు లేరా మన యాదవులు లేరా మన ముదిరాజులు లేరా ఈ పిడికేడు తక్కువ ఉన్నారు ఇంకా ఇప్పటికీ మండల్లో శాసన మండల్లో వీళ్ళు వీళ్ళు కానీ వీళ్ళని కూడా కాదనకపోదు కాకపోతే ఏంటంటే మనకు జస్ట్ ప్రధాన కార్యదర్శికి ఒక ప్రధాన కార్యదర్శి పోస్ట్ కోడ్ బీసీ ఓడ్ పెట్టుకుంటే అన్యాయంగా ఎక్కపోయి ఆ ప్రధాన కార్యదర్శి ఇవ్వకుండా చేసి ప్రధాన కార్యదర్శి పోస్ట్ పోస్ట్ లేరు మీరు ఎమ్మెల్సీ అయ్యేటట్టు మిమ్మల్ని ఎత్తరా వీళ్ళు మిమ్మల్ని పైకి తీసుకపోతారు అన్యాయం కదా అది ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు వాళ్ళయ్యి ముప్పై వేల ఓట్లు మనై చలిగా తెలుసుకుందాం రవి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు

పోలింగ్ జరిగే రోజు వరకు ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు యాభై లక్షల రూపాయలు ఆత్మీయ సమ్మేళనాలు బర్త్డే ఫంక్షన్ ఏది కురి మంచిగా ఉన్నాయి మంచిగానే ఉంది ఏ దాన్ని కురి వద్దు అని అంటే పాపం అటు వారి పైస మగర్ అనగాలే వారి ఫకర్ కూడా అనగాలే బీసీ టీచర్లారా ఎస్సీ టీచర్లారా ఎస్టీ టీచర్లారా మైనార్టీ సోదరులారా ఒక బలమైన అభ్యర్థిని మనమంతా కలిసి మన కోసం మాట్లాడి మన పిల్లల కోసం మాట్లాడి మన సిపిఎస్ గురించి మాట్లాడి వీళ్ళది వీళ్ళది ఏం పోయిందా ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు మందికి వీళ్ళకు వచ్చేంది రాకపోతేంది ఇప్పుడు మెజార్టీ ప్రజలైనటువంటి మెజార్టీ ఓటర్లుగా ఉన్న టీచర్లు వీళ్ళకు కదా నష్టం జరుగుతూ ఉంది మరి వీళ్ళ నుంచి కదా కడుపు నొప్పి వచ్చినోడు కదా పోయి చెప్పుకోవాల్సినోడు నేను పోయి చెప్పొస్తాను యువత కానీ వీళ్ళు మనం పోవాలి ఆట ప్రారంభం యుద్ధం ప్రారంభం మీరు దమ్ముంటే గెలువరు పోరిగా చూద్దాం బీసీలు గెలవబోతురు గెలవబోతురు మీ ఫస్ట్ దెబ్బ మీ ఫస్ట్ పతనం ఎట్లుంటుందో చూపిస్తాం పార్టీ అంటే పార్టీ కూడా కాదు వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గర పోయి కూర్చుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటారు వీళ్ళు ఎస్ మళ్ళా ప్రభుత్వం ఇచ్చే పథకాలకి కూడా బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి ఓసీలకు తక్కువ ఉన్నారు వాళ్ళకు తక్కువ ఇవ్వాలి అంతేనంట ఎస్ ఎగ్జాక్ట్గా ఎందుకంటే పన్నులు పెట్టేదంతా లే కదా పన్నులు జమయ్యేదంతా మధ్య తరగతి నుంచే ఓ పని చేయరు ఇప్పుడు బీసీల పేరు మీద అప్పు తెచ్చారు కదా అంత మీరే కదా తెచ్చిన వాళ్ళంతా ఈ అప్పు అంతా మీరు ఎత్తికెత్తుకోరు మాకు ఏ పథకం వద్దు ఎమ్మెల్సీ క్యాండిడేట్ని త్వరలో బీసీలందరూ అందరూ ఇంటెలెక్చువల్ గ్రూప్ అందరు కూర్చొని డిసైడ్ చేస్తారు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా అందరు కూడా సపోర్ట్ ఇది తెగదెంపుల యుద్ధం ఇది దగ్గరకు వచ్చింది యుద్ధం ఈ యుద్ధంలో ఖచ్చితంగా విజయం బీసీలను వరించబోతా ఉంది దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి ఇక మార్నింగ్ న్యూస్ లో ముందుగా వెలుగు దిన చైర్మన్ లో ఇప్పటిదాకా ఇక ఇలా చైర్మన్సీలు చూద్దాం ఇక ఇదే గద్వాల్లో ఐదు ఉన్నాయి ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలకు సంబంధించిన జడ్పీటీసీలు బీసీ రిజర్వ్డ్ అయినాయి రెండు బీసీలై వదిలేయండి అన్ రిజర్వ్డ్ ఏదైతే ఉందో అది ఓసీ రెడ్డికి ఇచ్చిరు ఇది అన్ రిజర్వ్డ్ ఒకటి కుర్మకి ఇచ్చిరు ధరూర్ బీసీ బీసీ మున్నూరు కాపుకి ఇచ్చిరు ఇక్కడ అన్ రిజర్వ్డ్ ఉన్న కాడ ఒకటి రెడ్డిలకు ఒకటి బీసీలకు పోయింది వాస్తవానికి బీసీల జనాభా ఈ అన్నిటికాన్ని బీసీలే ఉండాలి గద్వాల కాడ ఎమ్మెల్యే బీసీ ఎందుకు లేడు మొన్న ఆ బిడ్డ సరిత పోటీ చేసింది బీసీల సోయి ఉండాలి కదా మరి మనకు అరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఉండి యువ నోట్లతోనే వాడు బస్తా ఉన్నాడు ఇప్పుడు వాస్తవ నేను నేను చెప్పిన క్లియర్ గా నాకు రెడ్డీల ఓట్లు వద్దు అని చెప్పిన ఇప్పుడు ఆయన ఏమంటాడు వద్దంటే ఎట్లా అవుతుంది కావాలంటే పరిశాన్ కానీ వద్దంటే నీకేం బాధ వద్దంటే ఎట్లయితుందా నేను బతిలాయ నువ్వు వెయ్యవు మా ఒళ్ళకు నాకు తెలుసు కాబట్టి నీ ఓటు నాకు వద్దు నా ఓటు నా బీసీ వాడి ఓటు నీకు వద్దు నువ్వు ఈ మాట చెప్పు తిన్మార్మాలని చెప్పిండు కదా ఇప్పుడు చెప్పు శ్రీపాల్ రెడ్డి నాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు వద్దు మా రెడ్లు ఒక్కడే అని చెప్పు గెలువు చూద్దాం ఆ మాట చెప్పి అప్పట్లో టీచర్లారా టీచర్లారాధ సాటు పోయి పని చేయండి బిడ్డలు అక్కడ ఉంటే నాకు తోడుగా ఇంకొక ఇద్దరు బలం ఉంటే రేపు పొద్దున జరగబోయే యుద్ధానికి అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి